చెప్తారు, పరీక్షలు ఎట్లయితాయి ఆగమాగం చేసింది. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలో పడ్డారు, 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, మీరందరూ కూడా చూసినారు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము క్రిప్స్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం, మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు, దాన్ని కూడా బంద్ చేస్తాం, అన్ని బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4000 రూపాయలు వృత్తిస్తామన్నారు. ఇచ్చినరా ఎవరికన్నా? జాబ్ క్యాలెండర్ ప్రకటించండిరా, మెగా డిఎస్సీ ప్రకటించండిరా. అంటే అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికేమిస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా, ఇవనక నిత్తానురా. కానీ ఏం చెప్తాను, వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట. ఇతరా నమ్మేటట్టున్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట, ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుని ఉరుకుని లగెత్తుని జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోనిరి. డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు ఉన్న మాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము దాని శోభతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పినారు? ఇంకేం చెప్పిన తక్కువ చెప్పినరా? 420 హామీలు చెప్పినారు. హామీలలో ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ 2500 వచ్చిందా? ఏ మహిళకన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్నా ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1500 1600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు. ఆడపిల్లలకు విద్య, ఆడపిల్లలకు ఏ ప్లీజ్, ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా ఏ బాబు పద్ధతి కాదు. అది ఇంతమంది ఉన్నారు కదా, 8000 మంది ఉన్నారు ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగా డిఎస్సీ దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇతర పాలెలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచును పెట్టుకుంటాడు, అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచు ఎవరు? ఎవరు? కేసీఆరా? మీరు కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ, దేవుడు నన్ను బుద్ధి లేదావా? ఏయ్ ఎవరాడు కదా. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి. ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి. నా ప్రాణం పెట్టిన పర్వాలేదు, నేను ఆనాడు బయలుదేరినా, ఆనాడు ఎవడు రాలే. యువకులు, విద్యార్థులు, మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది. ఉద్యమం తెచ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మొన్న ఒక సుడిగాలి వచ్చింది, దుర్మార్గపు గాలి వచ్చింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, నాకు బాధ లేదు.
పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, అదే పార్టీ.